హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చికెన్ అండ్ పచ్చి రైలుతో బిర్యానీ అండి వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా మనకి రైస్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి బిర్యానీ మన భోజనాలకి అది వెళ్ళినప్పుడు బిర్యానీ పెడతారు కదా సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ బిర్యానీ మనం ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చూపిస్తానండి తప్పనిసరిగా ఫుల్ వాచ్ చేయండి చాలామంది వీడియో చూడకుండానే లైక్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు పూర్తిగా చూడట్లేదండి నాకు వాచ్ ఎవరు రావట్లేదు వీడియోకి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఎక్కడ బ్రేక్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా నేను ఒక అరకిలో చికెను పచ్చి రొయ్యలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి బాగా పట్టేటట్టు అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం అండి సరిపడినంత మళ్ళీ మనం బిర్యానీలో వేస్తాం కదా అందుకని ఒక స్పూన్ వేసుకుందాం ముక్కలకు పట్టేటట్టు అలాగే గరం మసాలా అండి మన చికెన్ అది వండుకున్నప్పుడు మసాలా చేసుకుని ఉంచుకుంటాం కదా ఆ మసాలా కూడా వేసుకుందాం ఎందుకంటే మనకి చికెన్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఒక అరకప్పు పెరుగు వేస్తున్నానండి పెరుగు వేయడం దా వేయడం వల్ల చికెన్ మంచి టేస్ట్ కమ్మదనం ఉంటుందండి ఇలా పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన ఇందులో కారం వేసుకుందామండి ఒక స్పూను మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు పిల్లలు అవి తింటారు కదా అందుకని సరిపడా వేసుకోండి ఈ విధంగానే కారం కూడా వేసుకుని కలుపుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోవాలండి తర్వాత నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను బిర్యానీకి ఎప్పుడు మనం ఒక కొలత ప్రకారం తీసుకోవాలండి అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మందపాటి గిన్నె తీసుకుని అందులో మనం బాగా వేడి చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి బిర్యానీ ఎప్పుడు చేసినా కంపల్సరీ నెయ్యి వేసుకుంటేనే దాని రుచి చాలా బాగుంటుందండి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఇందులో మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకుందాం మరాఠీ మొగ్గ లావు మొగ్గలు దాసన చెక్క చాపత్రి ఇంకా ఈ మనం బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా మనం నేతిలో ఫ్రై చే ఫ్రై చేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కనీసం కొంచెం కూడా మిగలకుండా తినేస్తారండి పిల్లలు ఈ విధంగా మీరు ట్రై చేయండి వీడియో అయితే అస్సలు బ్రేక్ చేయొద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి ఆల్రెడీ మనం చికెన్లో కలుపుకున్నాం కదా అందుకని ఇంకో స్పూన్ వేసి మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బిర్యానీ రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఇందులో నేను బిర్యానీ మసాలా వేస్తుందండి ఆర్చి బిర్యానీ మసాలా ఈ మసాలా మీ ఇంట్లో ఉంటే చాలు వారానికి రెండు మూడు సార్లు బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మసాలా లేనివారు మన ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పొడి చేసుకోవచ్చండి బిర్యానీ మసాలాలు అలా కూడా వేసుకోవచ్చు మీకు ఆప్షన్ మాత్రమే రైస్ని ఒకసారి కడిగేసుకుని ఇలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ మనకి చాలా బాగుంటుందండి ఈ అల్లం వెల్లుల్లి మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ చికెను పచ్చిరొయ్యని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందామండి ఇవి ఒకసారి మనకి మసాలా అంతా పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు మనం ఇలా కలుపుకుంటూ ఉండి మూత పెట్టుకొని ఉంచుకుందామండి ఎందుకంటే మసాలాలన్నీ పట్టి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఒక మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుకుంటున్నాను అవి బాగా మగ్గిపోయి మసాలా అంతా పడుతుందండి అప్పుడు మనకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర ఇలా వేసుకోవడం వల్ల మంచి స్పైసీగా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీకి ఈ విధంగా వేసేసుకొని తర్వాత మనం ఇందులో రైస్ వేసుకుందాం అండి రైస్ మనం వాటర్లో వేసి వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు నేను ఇలా వేస్తానండి ఇలా వేస్తే మనకి రైస్కి ఆ మసాలా అంతా పడుతుందండి అప్పుడే మనకి రైస్ చాలా పర్ఫెక్ట్గా మంచి రుచి వస్తుందండి రుచి అనేది వస్తుంది ఎప్పుడూ మీరు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రైస్లో ఇలా వేసేసి మసాలాలో ఇలా చేయడం వల్ల రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇందులోనే రైస్ వేసేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుంటానండి అప్పుడు మనకి చాలా బాగుంటుంది మసాలా అంతా పడుతుంది ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వాడండి కళ్ళు ఉప్పు వాడితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఉప్పు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం ఒక డబ్బాతో రైస్ తీసుకున్నాం కదా అప్పుడు నేను రెండు డబ్బాలతో రైస్ వాటర్ తీసుకుంటున్నానండి ఇలా వాటర్ సరిపడా తీసుకోవాలండి ఒకటికి రెండు అలా తీసుకుంటేనే మనకి రైస్ ఎక్కడ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ విధంగానే మొత్తం కలుపుకొని మనం కొత్తిమీర కొదీనా ఇవన్నీ వేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం ఐదు నుంచి పదిహేను నిమిషాలు ఉడుగుతుంది చూసారా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత చూస్తే మనకి వాటర్ అంతా ఎగిరిపోయి లైట్గా కొంచెం తడిగా ఉంటుంది ఇలా తడిగా ఉన్నప్పుడు మనం ముందుగా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండీ అవి మనం ఇందులో వేసుకోవాలి మనకి చికెను రొయ్యలు బాగా ఉడిపోయాయండి రైస్ కూడా చూసారు ఎంత పర్ఫెక్ట్గా ముద్దగా లేకుండా పొడి ఉంది ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత బిర్యానీ ముందుగా నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి అవన్నీ వేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపి లైట్గా వేసుకోవచ్చండి మామూలుగా అయితే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు అది లేనివారు ఇలాగ మన ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఒక చిటికెడు వేసి ఆ వాటర్ అలా వేసుకుంటే మంచి స్పైసీగా ఉంటుందండి బిర్యానీ చూడడానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ మన భోజనాల్లో అది పెడతారు సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ అంతా తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టి వాటర్ పోసుకోవాలండి అలా వాటర్ పోసుకోవడం వల్ల లోపల బిర్యానీ అంతే బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ కూడా పొడిపొడిలాడుతూ ఉంటుంది చూసారా మూత తీసేసి నేను పైన వాటర్ వేడెక్కి మరుగుతుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ అయితే మా పిల్లలు మొత్తం తినేసారు చాలా ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ అంటే అందరూ కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుని మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి తప్పనిసరిగా ఫుల్ వాచింగ్ చేయండి ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అన్నా వస్తాయని చూస్తున్నానండి